చూద్దాము, లెట్స్ నాట్ వేస్ట్ ఎనీ మోర్ టైం. సో ఈరోజు మనం చూడబోతుంది ఏంటంటే ఫినాన్షియల్ ఇంక్లూజన్ అండ్ బ్యాంకింగ్ ఒంబుడ్స్మెన్. సో మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బ్యాంకింగ్ అవేర్నెస్, బ్యాంక్ ఎగ్జామ్స్లో ఎంతవరకు అడుగుతారో అంతవరకే చెప్తున్నాను. ఐఎమ్ నాట్ కవరింగ్ అట్ ది లెవెల్ రిక్వైర్డ్ ఫర్ యూపీఎస్సీ అండ్ అదర్ ఎగ్జామ్స్. బ్యాంక్ ఎగ్జామ్స్కి ఎంత అవసరమో అంతవరకు, సో దట్ మీకు మరీ ఎక్కువ ఉండదు అలాగే తక్కువ కూడా కాకుండా ఉంటుంది. ఫస్ట్ ఫినాన్షియల్ ఇంక్లూజన్ అంటే అర్థం చేసుకోవాలి. ఫినాన్షియల్ ఇంక్లూజన్ అంటే అర్థం ఏంటి? సింపుల్ టర్మ్స్లో చెప్పాలంటే మేకింగ్ ఫినాన్షియల్ సర్వీసెస్ యాక్సెసిబుల్ టు ఆల్. అందరికీ ఫినాన్షియల్ సర్వీసెస్ యాక్సెసిబుల్ అయ్యేలా చేయాలి. ఫినాన్షియల్ సర్వీసెస్ అని అర్థం ఏంటి? డిపాజిట్ ఫెసిలిటీ కానీ, లోన్ ఫెసిలిటీ కానీ, ఇవన్నీ అందరికీ అంటే పేదవాళ్ళకి, లో ఇన్కమ్ కేటగిరీస్కి, రూరల్లో ఉన్న వాళ్ళకి, రైట్, అన్ని ఏరియాస్లో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా ఫినాన్షియల్ సర్వీసెస్ అందేలా చేసే ప్రోగ్రామ్నే, ప్రయత్నాన్నే మనం ఫినాన్షియల్ ఇన్క్లూజన్ అని చెప్పి అంటాం. అండ్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఒంబుడ్స్మెన్? ఒంబుడ్స్మెన్ అంటే మీనింగ్ ఏంటి అంటే సమ్వన్ హూ ఈజ్ ఇన్ ఛార్జ్ ఆఫ్ కంప్లైంట్స్. మీరు ఏదన్నా ఇష్యూ పైన మీరు కంప్లైంట్స్ ఇస్తే ఇష్యూ కంప్లైంట్స్ని అడ్రస్ చేసే వ్యక్తిని మనం ఒంబుడ్స్మెన్ అని చెప్పి అంటాం. హీఈస్ ద వన్ హూ టేక్స్ కేర్ ఆఫ్ గ్రీవెన్స్ రిడ్రెసల్. మీకు ఏమైనా గ్రీవెన్సెస్ కానీ కంప్లైంట్స్ కానీ ఉంటే వాటిని సరిచేసే వ్యక్తిని మనం బ్యాంకింగ్ ఒంబుడ్స్మెన్ అని చెప్పేసి అంటాం. వీల్ టాక్ అబౌట్ ఫినాన్షియల్ ఇంక్లూజన్ ఫస్ట్, దెన్ వీల్ టాక్ అబౌట్ ఒంబుడ్స్మెన్. సో ఫినాన్షియల్ ఇంక్లూజన్లో భాగంగా బేసిక్గా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎక్కువగా ఉంటాయి. ఆ డాక్యుమెంట్ తీసుకురండి, ఈ డాక్యుమెంట్ తీసుకురండి అంటారు. మినిమం అకౌంట్ మెయింటైన్ చేయాలి, మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయమంటారు. చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అయితే ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ పేదవాళ్ళు మెయింటైన్ చేయలేరు, ఫుల్ఫిల్ చేయలేరు. పేదవాళ్ళు ఇవన్నీ మెయింటైన్ చేయలేకపోతున్నారు కాబట్టి వాళ్ళకి బ్యాంక్ అకౌంట్స్ లేక ఫినాన్షియల్ సర్వీసెస్కి దూరం అయిపోతున్నారు. అందుకని చెప్పి అందరికీ ఫినాన్షియల్ సర్వీసెస్ అందుబాటులో ఉండేలా చేయడం కోసమని మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రకరకాల స్కీమ్స్తో, రకరకాల ప్రోగ్రామ్స్తో వచ్చింది. మన బ్యాంకులతో రకరకాల కొత్త తరహా అకౌంట్స్ ఓపెన్ చేయమని చెప్తోంది. సో ఈ కొత్త తరహా అకౌంట్స్ అని దేనికోసమ్మా? రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తగ్గించి, అంటే ఎవరైనా సరే, పేదవాడైనా సరే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసేలాగా, మినిమం బ్యాలెన్స్ పే చేయకపోయినా సరే అకౌంట్ మెయింటైన్ అయ్యేలాగా, అందరికీ ఒక బ్యాంక్ అకౌంట్ ఉండేలా చేసే ఉద్దేశంతో ఈ కొత్త తరహా అకౌంట్స్ అనేవి తీసుకురావడం అనేది జరిగిందనమాట. సో ఈ కొత్త తరహా అకౌంట్స్ ఏంటి, ఆ అకౌంట్స్ అనే వాటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం, సరేనా? సో ఒక్కసారి ఒక్కొక్కటి చెప్తాను, జాగ్రత్తగా మీరు వినండి. సో మొట్టమొదటిది ఈ కేటగిరీలో నో ఫ్రిల్స్ అకౌంట్ అని చెప్పేసి అంటాం. బేసికల్గా నో ఫ్రిల్స్ అనేది, ఇంగ్లీష్లో నో ఫ్రిల్స్ అంటే మీనింగ్ అంటే అనవసరమైనవి లేకుండా, వితౌట్ అన్నెసెసరీ ఎక్స్ట్రాస్ లేకుండా, ఏవసరమో అవి మాత్రమే ఉండేదాన్ని నో ఫ్రిల్స్ అకౌంట్ అంటాము. సో బేసికల్గా నో ఫ్రిల్స్ అకౌంట్ అనేది జీరో బ్యాలెన్స్ అకౌంట్. అంటే మీరు బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు, జీరో బ్యాలెన్స్ అకౌంట్ అంటే మీరు ఏ బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోయినా సరే మీకు పెనాల్టీ పడదు. జనరల్గా మీరు మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే మీకు పెనాల్టీ పడుతుంది, కానీ నో ఫ్రిల్స్ అకౌంట్లో బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోయినా సరే ఏ పెనాల్టీ కూడా పడదు, ఓకేనా? జీరో బ్యాలెన్స్ అకౌంట్ని నో ఫ్రిల్స్ అకౌంట్ అని చెప్పేసి అంటాం. ఇది బేసికల్గా 2005లో తీసుకొచ్చారు, నవంబర్ 2005 తీసుకొచ్చారు. 2012లో ఏం చేశారంటే ఈ నో ఫ్రిల్స్ అకౌంట్ అన్నింటినీ కూడా, బీఎస్బీడిఏ అకౌంట్స్ కింద మార్చేశారు. బీఎస్బీడిఏ అకౌంట్స్ కింద మార్చేయడం జరిగింది. బీఎస్బీడిఏ అంటే అర్థం ఏంటంటే, మనకి ఫుల్ ఫామ్ ఇంపార్టెంట్ చూసుకోండి, బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్స్. బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్స్ కింద వీటిని కన్వర్ట్ చేయడం అనేది జరిగింది. ఎప్పుడు? 2012లో వీటిని కన్వర్ట్ చేశారు. సో బేసిక్గా ఈ నో ఫ్రిల్స్ అకౌంట్లో నో ఫెసిలిటీస్ ఆర్ అవైలబుల్, నో అదర్ ఫెసిలిటీస్ అంటే మీనింగ్ ఏంటంటే, కనీసం నీకు ఏటీఎం కార్డు కూడా ఉండదు. ఏటీఎం కార్డు, డెబిట్ కార్డు అట్లాంటివి కూడా ఉండవు. చెక్ ఫెసిలిటీ, డ్రాఫ్ట్ ఫెసిలిటీ, ఏ ఫెసిలిటీ ఉండదు. జస్ట్ ఒక అకౌంట్ ఉంటుంది, నువ్వు ఎంత నచ్చితే అంత బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకోవచ్చు, కావాలంటే బ్యాంక్కి వెళ్ళి విత్డ్రా చేసుకోవచ్చు. సో సింపుల్ అకౌంట్ విత్ నో ఫెసిలిటీస్ లైక్ మనకి ఏటీఎం కార్డు, డెబిట్ కార్డు ఇలాంటివి ఏవీ లేని సింపుల్ అకౌంట్ని నో ఫ్రిల్స్ అకౌంట్ అని అంటాం. తర్వాత ఏం చేశారంటే 2012లో నో ఫ్రిల్స్ అకౌంట్స్ అన్నింటినీ కూడా బీఎస్బీడిఏ అకౌంట్స్ కింద చేంజ్ చేసేసారు. బీఎస్బీడి అంటే బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్స్ అని చెప్పేసి అంటాం. సో నౌ ఐఎమ్ కమింగ్ టు
బిఎస్బిడిఏ అకౌంట్స్. మీరు ఒకసారి గమనిస్తే ఈ బిఎస్బిడిఏ కావచ్చు, లేకపోతే నో ఫ్రిల్స్ అకౌంట్ కావచ్చు, వీటికి రూల్స్, రెగ్యులేషన్స్, కండిషన్స్ చాలా తక్కువ ఉంటాయి. బ్యాలెన్స్ పెద్దగా మెయింటైన్ చేయక్కర్లేదని, పెనాల్టీలు ఏమీ పడవు, కేవైసీ నామ్స్, నో యువర్ కస్టమర్ క్లయింట్ నామ్స్ అని అంటారు. ఈ డాక్యుమెంట్ ఇవ్వండి, ఆ డాక్యుమెంట్ ఇవ్వండి, అడ్రస్ ప్రూఫ్ ఇవ్వండి, ఇలా చాలా అడుగుతారు. సో కొంతమందికి ఆ డాక్యుమెంట్స్ కూడా సరిగ్గా ఉండవు కాబట్టి మినిమం డాక్యుమెంటేషన్తో అకౌంట్స్ ఓపెన్ చేసే ఫెసిలిటీస్ కూడా వీటి ద్వారా కల్పిస్తారు. సో అందుకని ఒక్కొక్క అకౌంట్లో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క తరహా రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ఏంటంటే మీరు అబ్జర్వ్ చేయండి. ఈ బిఎస్బిడిఓలో ఏమవుతుందంటే మీకు ఏటీఎం కమ్ డెబిట్ కార్డ్ వస్తుంది. నో ఫ్రిల్స్లో ఏమీ ఉండవు. దీంట్లో ఏటీఎం కమ్ డెబిట్ కార్డ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫ్రీగా ఇస్తారు. దీనికోసం ఏమీ పే చేయక్కర్లేదు. మొదటి పాయింట్, మేక్ నోట్స్ అమ్మా. నేను చెప్తున్నప్పుడు చూస్తూ నోట్స్ రాసుకోండి. పీడిఎఫ్లు చూసుకుంటాము, ఎక్కడో చదువుకుంటామని కాకుండా నోట్స్ రాసుకుంటే మీకు చాలా ఈజీగా గుర్తుంటాయి, కంగారు పడరు, గుర్తుంటాయి నీట్గా. సెకండ్ థింగ్ ఏంటంటే నో లిమిట్ ఆన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఫర్ డిపాజిటింగ్ అమౌంట్. అమౌంట్ డిపాజిట్ చేసేటప్పుడు లిమిట్ ఏమీ లేదు, ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు అమౌంట్స్ని డిపాజిట్ చేసుకోవచ్చు. అయితే ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే ఓన్లీ 4 విత్డ్రావల్స్ ఆర్ అలౌడ్. ఎన్నిసార్లు విత్డ్రావల్ చేసుకోవచ్చు అంటే ఓన్లీ ఫోర్ విత్డ్రావల్స్ ఆర్ అలౌడ్ పర్ మంత్ ఎయిదర్ ఎట్ ద బ్రాంచ్ కావచ్చు ఆర్ ఏటీఎమ్స్ ఏటీఎమ్స్ ద్వారా కావచ్చు, లేదా బ్రాంచ్కి వెళ్ళి కావచ్చు. మీరు నెలకి 4 సార్లు మాత్రమే విత్డ్రావల్ చేసుకోవాలి. డిపాజిట్ ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ చేసుకోవచ్చు, కానీ విత్డ్రా చేసుకోవడానికి లిమిటేషన్ పెట్టారు, 4 సార్లు మాత్రమే అని మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, అండ్ దీంట్లోనే నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే మనకి గుర్తుపెట్టుకోవాల్సింది, కస్టమర్ కెన్ ఓన్లీ హ్యావ్ వన్ బిఎస్బిడిఏ ఇన్ వన్ బ్యాంక్. ఒక్క అకౌంట్ మాత్రమే మెయింటైన్ చేయొచ్చు. ప్రతి బ్యాంకులో నేను వెళ్ళి బిఎస్బిడిఏ ఓపెన్ చేస్తానంటే కుదరదు. ప్రతి కస్టమరు లేదా క్లయింట్కి ఒకే ఒక్క బిఎస్బిడిఏ ఓపెన్ చేసే అవకాశాన్ని కల్పిస్తున్నారు, నథింగ్ బియాండ్ దట్. ఇది గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఈ వీటిల్లో కేవైసీ నామ్స్ అనేవి ఫాలో అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అంటే కేవైసీ అంటే నో యువర్ క్లయింట్ లేదా నో యువర్ కస్టమర్ అంటారు. సో వాళ్ళు అడుగుతున్నట్టు మీరు అడ్రస్ ప్రూఫ్ కానీ, ఆ ప్రూఫ్ కానీ, ఈ ప్రూఫ్ కానీ ఇవన్నీ అందిస్తే, అన్ని డాక్యుమెంట్స్ ఇస్తే కేవైసీ నామ్స్ ఫుల్ఫిల్ చేసినట్టు అప్పుడు ఫీచర్స్ ఎక్కువ ఉంటాయి. కేవైసీ నామ్స్ ఫుల్ఫిల్ చేయకపోతే, లేదా లిమిటెడ్ కేవైసీ నామ్స్ ఫుల్గా ఫాలో అవ్వకపోతే, కేవైసీ నామ్స్ అనేవి ఇఫ్ దే ఆర్ నాట్ ఫుల్ఫిల్డ్, అవి ఫుల్ఫిల్ అవ్వకపోతే, దేర్ ఈజ్ ఎన్ ఆప్షన్ కాల్డ్ బిఎస్బిడిఏ స్మాల్ అకౌంట్. ఈ బిఎస్బిడిఏలోనే స్మాల్ అకౌంట్ అని ఇంకో కేటగిరీ ఉంది. సో బిఎస్బిడిఏ స్మాల్ అకౌంట్ కిందకి ఇది కన్వర్ట్ అయిపోతుంది. కేవైసీ నామ్స్ ఫుల్ఫిల్ అయితే పర్లేదు, ఇప్పుడు చెప్తున్న ఫీచర్స్ అన్నీ ఉంటాయి. ఫుల్ఫిల్ అవ్వకపోతే దాన్ని బిఎస్బిడిఏ స్మాల్ అకౌంట్ కింద కన్వర్ట్ చేసేస్తారు. సో స్మాల్ అకౌంట్ అనేసరికి ఫీచర్స్ ఇంకా తగ్గిపోతాయి. ఇప్పుడు ఉన్నదానికంటే ఫీచర్స్ స్మాల్ అకౌంట్లో ఇంకా తగ్గిపోతాయి. అందుకనే ఈ పాయింట్ మీకు చెప్తున్నాను, బిఎస్బిడిఏ స్మాల్ అకౌంట్ కింద మారిపోతున్నాను చెప్తున్నాను. అంటే మీనింగ్ అది, ద ఫీచర్స్ విల్ గో డౌన్ ఫర్దర్. సో నౌ లెట్స్ టాక్ అబౌట్ బిఎస్బిడిఏ స్మాల్ అకౌంట్. సో మనం 2 టైప్స్ ఆఫ్ అకౌంట్స్ చూసాము, నో ఫ్రిల్స్ చూసాము, బిఎస్బిడిఏ చూసాము, నెక్స్ట్ది వచ్చేసి, థర్డ్ది వచ్చేసి బిఎస్బిడిఏ స్మాల్ అకౌంట్స్. సో బిఎస్బిడిఏ స్మాల్ అకౌంట్ ఏం చెప్తుంది అనేది మనం గమనిద్దాం. ఈ స్మాల్ అకౌంట్స్ ఏంటంటే మనకి ఎవరైతే కేవైసీ నామ్స్ ఫుల్ఫిల్ చేయలేకపోయారో, కేవైసీ నామ్స్ ఫుల్ఫిల్ చేయలేని వాళ్ళకి ఈ పర్టికులర్ అకౌంట్ ఇస్తారు. సో దీంట్లో సెవరల్ రెస్ట్రిక్షన్స్ ఆర్ దేర్, చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఇష్టం వచ్చినట్టు వాడుకోవడానికి కుదరదు, ఎందుకంటే కేవైసీ నామ్స్ నాట్ ఫుల్ఫిల్డ్. కేవైసీ నామ్స్ నాట్ ఫుల్ఫిల్ అవ్వలేదు కాబట్టి. ఏంటి ఆ రెస్ట్రిక్షన్స్ గుర్తుపెట్టుకోండి. ఒకటి, అగ్రిగేట్ ఆఫ్ ఆల్ డిపాజిట్స్. మీకు ఇందాక ఏం చెప్పాను, బిఎస్బిడిఏలో ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు డిపాజిట్ చేసుకోవచ్చు అని చెప్పాను. అయితే మీరు డిపాజిట్ చేస్తున్న అమౌంట్ ఏదైతే ఉందో
అగ్రిగేట్ ఆఫ్ ఆల్ డిపాజిట్స్ ఏదైతే ఉందో ఇది షుడ్ నాట్ ఎక్సీడ్ 1 లాక్. 1 లాక్కి మించకూడదు. సో మ్యాక్సిమం ఒక ఫైనాన్షియల్ ఇయర్లో, ఒక ఆర్థిక సంవత్సరంలో 1 లక్షకి మించి మీరు డిపాజిట్ చేయడానికి కుదరదు. విచిత్రం చూసారా, దీంట్లో మినిమం బ్యాలెన్స్ రిక్వైర్మెంట్ లేదు. ఇంత మినిమం మెయింటైన్ చేయాలి బ్యాలెన్స్ అనే రిక్వైర్మెంట్ లేదు, కానీ మ్యాక్సిమం బ్యాలెన్స్ 1 లాక్కి మించకూడదు. మొత్తం డిపాజిట్స్ డిఫరెంట్ టైమ్స్లో మీరు చేస్తుంటారు కదా, ఒక సంవత్సరంలో మీరు చేసిన ఓవరాల్ అగ్రిగేట్ డిపాజిట్స్ అనేది 1 లక్షకి మించకూడదు అనేది ప్రధానమైన రూల్ ఇక్కడ. దీంతోపాటు ఇంకా ఏముందంటే, అగ్రిగేట్ ఆఫ్ ఆల్ విత్డ్రావల్స్, అగ్రిగేట్ ఆఫ్ ఆల్ విత్డ్రావల్స్, మీరు విత్డ్రా చేస్తారు కదా, విత్డ్రావల్స్ ఏవైతే ఉన్నాయో, అగ్రిగేట్ ఆఫ్ ఆల్ విత్డ్రావల్స్ అండ్ ట్రాన్స్ఫర్స్, వేరే వాళ్ళకి మీరు చేసే ట్రాన్స్ఫర్స్ కూడా, పర్ మంత్ ఒక నెలలో మీరు చేసే విత్డ్రావల్స్ కానీ ట్రాన్స్ఫర్స్ కానీ వాటి యొక్క అగ్రిగేట్ అనేది అగైన్ షుడ్ నాట్ ఎక్సీడ్ 10,000, 10,000కి మించకూడదు. అంటే 10,000కి మించి మీరు అమౌంట్ విత్డ్రా చేయడానికి కూడా ఈ పర్టికులర్ అకౌంట్లో కుదరదు, 10,000కి మించి మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడానికి కూడా కుదరదు. ఒక నెలలో అంతకు మించి మీరు చేయడానికి లేదు. ఇంకా ఏమున్నాయి రెస్ట్రిక్షన్స్ దీంట్లో అంటే, మనకి మ్యాక్సిమం బ్యాలెన్స్ ఎట్ ఎనీ పాయింట్ ఇన్ టైం, మ్యాక్సిమం బ్యాలెన్స్ ఇన్ ఎనీ పాయింట్ అనేది 50,000కి మించకూడదు. అంటే మన అకౌంట్లో ఎట్ ఎనీ పాయింట్ 50,000కి మించి బ్యాలెన్స్ ఉండకూడదు. ఇందాక ఏం చెప్పాను, అగ్రిగేట్ ఆఫ్ ఆల్ డిపాజిట్ షుడ్ నాట్ ఎక్సీడ్ 1 లాక్ అన్నాను. అంటే డిఫరెంట్ టైమ్స్లో మీరు డిఫరెంట్ డిఫరెంట్ అమౌంట్స్ డిపాజిట్ చేస్తూ ఉండొచ్చు, ఆ టోటల్ డిపాజిట్ అమౌంట్ అనేది 1 లాక్ మించకూడదు. కానీ ఎట్ ఎనీ పాయింట్ ఇన్ టైం మ్యాక్సిమం బ్యాలెన్స్ అనేది 50,000 మించకూడదు, అది గుర్తుపెట్టుకోండి. ఎట్ ఎనీ పాయింట్ ఇన్ టైం మ్యాక్సిమం బ్యాలెన్స్ 50,000 మించకూడదు, సో రిమెంబర్ దట్. దెన్ ఇంకొకటి ఏంటి అంటే, మనకి ఈ స్మాల్ అకౌంట్స్ అనేవి వ్యాలిడ్ ఓన్లీ ఫర్ స్మాల్ అకౌంట్స్ ఆర్ వ్యాలిడ్ ఓన్లీ ఫర్ 1 ఇయర్ లేదా 12 మంత్స్. 1 ఇయర్ మాత్రమే వ్యాలిడ్ అండ్ దే మే బీ ఎక్స్టెండెడ్ లెటర్. ఎందుకంటే వీటికి లిమిటెడ్ కేవైసీ, అసలు కేవైసీ నామ్స్ ఫుల్ఫిల్ చేయకుండా ఇస్తున్న అకౌంట్ ఇది. సో అలా లైఫ్ లాంగ్ ఇవ్వరు, 1 ఇయర్ మాత్రమే ఇస్తారు. తర్వాత దాన్ని మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు బై ఎనదర్ 1 ఇయర్, ఇంకొక 1 ఇయర్ దాన్ని మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఒకవేళ మీరు అఫీషియల్లీ వ్యాలిడ్ డాక్యుమెంట్ నేను అప్లై చేశానని ప్రూవ్ చేస్తే, ఎప్పుడు ఓవిడి, ఓవిడి అంటే అఫీషియల్లీ వ్యాలిడ్ డాక్యుమెంట్, అంటే నేను ఆధార్ కార్డు కోసమో దేనికోసమో డ్రైవింగ్ లైసెన్స్ కోసమో నేను అప్లై చేశాను అని మీరు ప్రూఫ్ చూపిస్తే, ఓకే, ఇఫ్ యూ షో ప్రూఫ్ ఆఫ్ అప్లికేషన్ ఆఫ్ అఫీషియల్లీ వ్యాలిడ్ డాక్యుమెంట్. చూడండి, నా దగ్గర ఈ డాక్యుమెంట్స్ లేవు, అయినా సరే మీరు ఇచ్చారు, థ్యాంక్ యూ వెరీ మచ్, నాకు ఎక్స్టెండ్ చేయమని అడుగుతున్నాడని నువ్వు అడిగే ఉంది. వాళ్ళు ఏమంటారు, అలా ఎక్స్టెండ్ చేయడానికి కుదరదు, స్మాల్ అకౌంట్ 1 ఇయర్కి అంటారు. లేదండి, నేను ఆల్రెడీ అప్లై చేశాను డ్రైవింగ్ లైసెన్స్ కోసమో, లేకపోతే మనకి పాన్ కార్డు కోసమో, పలానా మీరు అడిగిన అఫీషియల్లీ వ్యాలిడ్ డాక్యుమెంట్ కోసం మేము అప్లై చేశాము, కావాలంటే ప్రూఫ్ చూడండి అని చెప్పి మీరు అప్లికేషన్ ప్రూఫ్ చూపిస్తే అప్పుడు ఇంకో 1 ఇయర్ వరకు ఎక్స్టెండ్ చేస్తారు. ఆ లోపు మీరు కేవైసీ చేసుకోవాలి, కేవైసీ చేసుకోకపోతే డాక్యుమెంట్ సబ్మిట్ చేయకపోతే అకౌంట్ క్లోజ్ అయిపోతుంది. అర్థమైందా, ఎవరికైనా డౌట్ ఉందా దీంట్లో? స్మాల్ అకౌంట్ అర్థమైందమ్మా? సో వెరీ ఈజీ, చాలా ఈజీ. కాకపోతే పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలంతే, కన్ఫ్యూజ్ అయ్యారంటే మళ్ళీ తర్వాత బాధపడాల్సి ఉంటుంది. సో కన్ఫ్యూజ్ అవ్వకుండా జస్ట్ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి, నోట్ చేసుకుంటే మీకు అలా గుర్తుండిపోతాయి. రిపీటెడ్గా మీరు నోట్స్ రాసుకుని ఆ నోట్స్ మీరు చదువుకున్నారనుకోండి, మర్చిపోయే సమస్య ఉండదు. అండ్ నెక్స్ట్ మనం చూడబోయే అకౌంట్, 3 అకౌంట్స్ చూసాము, ఇప్పుడు 4th అకౌంట్ PMJDY అకౌంట్, అంటే ప్రధాన మంత్రి జన్ధన్ యోజన అకౌంట్ అని చెప్పేసి అంటాం. సో దీంట్లో ఫీచర్స్ ఏంటంటే, అగైన్ నో మినిమం బ్యాలెన్స్, మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా ఏమిచ్చారు దీంట్లో, ఇంట్రెస్ట్ ఆన్ డిపాజిట్స్, మీరు డిపాజిట్ చేస్తే దానిపైన ఇంట్రెస్ట్ అనేది ప్రభుత్వం మనకి బ్యాంక్స్ అనేవి పే చేస్తాయి. మనీ మీరు డిపాజిట్ చేస్తే
పే చేయడం అనేది దొరుకుతుంది. దీంట్లో బ్యూటీ ఏంటంటే యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఆఫ్ ₹2 లాక్స్, 2 లాక్స్ వర్త్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ అందరికీ ఇందులో ఇవ్వడం జరుగుతుంది. అలాగే దీంట్లో లైఫ్ ఇన్సూరెన్స్ కూడా ఇస్తున్నారు. లైఫ్ ఇన్సూరెన్స్ అందిస్తున్నారమ్మా మనకి 30,000, లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫ్ ₹30,000 టు ఆల్ అకౌంట్ హోల్డర్స్. అకౌంట్ హోల్డర్స్ అందరికి ఇస్తారు. కాకపోతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే అప్ టు 26th January 2015, 2015 26th January లోపు అకౌంట్ ఓపెన్ చేసిన వాళ్ళకి మాత్రమే, అకౌంట్స్ ఓపెన్డ్ బిఫోర్ ఆ టైంకి లోపు ఓపెన్ చేసిన వాళ్ళకి మాత్రమే ఈ లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ ఆఫ్ 30,000 కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ పిఎంజేడీవైలో నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మనకి రూపే డెబిట్ కార్డ్, రూపే కార్డు మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ వస్తుంది. ఫ్రీగా మనకి కార్డు కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది, డెబిట్ కార్డు ఇస్తారు. దీనికి ఒక ఏజ్ లిమిట్ ఉంది, ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 65 ఇయర్స్, 18 to 65 ఇయర్స్ ఏజ్ లిమిట్ ఈ పర్టికులర్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడానికి. గుడ్ థింగ్ ఏంటి అంటే మీరు సాటిస్ఫాక్టరీగా బ్యాంక్ అకౌంట్ రన్ చేస్తే యూఆర్ ఆల్సో ఎలిజిబుల్ ఫర్ అన్ ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ. ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీకి మీరు ఎలిజిబుల్. ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ అంటే అర్థం ఏంటంటే మన అకౌంట్లో ఉన్న డబ్బు కంటే ఎక్కువ యూజ్ చేసుకునే అవకాశం. అకౌంట్లో 10,000 ఉంటే నువ్వు 20,000 యూజ్ చేసుకునే ఫెసిలిటీ ఇచ్చారనుకోండి, దాన్ని ఓవర్ డ్రాఫ్ట్ అంటారు. సో డెఫిసిట్ అవుతుంది అప్పుడు, అండ్ అకౌంట్లో డబ్బులు లేకపోయినా యూజ్ చేసుకునే అవకాశం బ్యాంక్ని కల్పిస్తుంది. ఒక రకంగా అది నీకు లోన్ ఇస్తుందంట మన బ్యాంక్, టెంపరీ లోన్ లాంటిది ఈ ఓవర్ డ్రాఫ్ట్ అంటే. ఓకేనా? అయితే మీరు 6 మంత్స్ అన్నా కనీసం సాటిస్ఫాక్టరీగా ఆపరేషన్స్ రన్ చేస్తే ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ అనేది ఉపయోగించుకోవచ్చు. ఎవరికి? టు వన్ మెంబర్, అందరికీ కాదు, వన్ మెంబర్ ఆఫ్ ది ఫ్యామిలీ. ఫ్యామిలీలో ఒక్క మెంబర్కి ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ ఇవ్వడం అనేది జరుగుతుంది. కాకపోతే ఏంటంటే మినిమం 6 మంత్స్ బ్యాంక్ అకౌంట్ మెయింటైన్ చేసి ఉండాలి. 6 మంత్స్ ఆఫ్ సాటిస్ఫాక్టరీ ఆపరేషన్, కనీసం 6 నెలల పాటు మీరు ఇది అకౌంట్ రన్ చేసి ఉంటేనే ఈ ఫెసిలిటీ పనిచేస్తుంది, లేకపోతే పనిచేయదు. ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ లేకపోతే పనిచేయదు. ఇస్ దట్ క్లియర్? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫినాన్షియల్ ఇంక్లూజన్కి సంబంధించిన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అకౌంట్స్. నో ఫ్రిల్స్ అకౌంట్, బిఎస్బిడిఏ అకౌంట్, స్మాల్ అకౌంట్, పిఎంజేడివై జన్ధన్ యోజన అకౌంట్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అకౌంట్స్, వాటి యొక్క డిఫరెంట్ ఫీచర్స్ విచ్ యూ నీడ్ టు మెమరైజ్. దేర్ ఇస్ నో అదర్ ఆల్టర్నేటివ్. ఇది కాన్సెప్చువల్ పోర్షన్ కాదు, ఫ్యాక్చువల్ పోర్షన్. సో మీరు బట్టి కొట్టడం తప్పితే వేరే మార్గమే లేదు. రిపీటెడ్గా నోట్స్ మీరు రివైజ్ చేస్తుంటే గుర్తుంటాయి. అండ్ నెక్స్ట్ థింగ్, మనం ఈరోజు మన టాపిక్లో ఉంది ఒంబుడ్స్మెన్. యాజ్ వీ టోల్డ్, యాజ్ వీ స్పోక్, బ్యాంకింగ్ ఒంబుడ్స్మెన్. సో బ్యాంకింగ్ ఒంబుడ్స్మెన్ సంగతి ఏంటి? ఒంబుడ్స్మెన్ అంటే ఏం చెప్పాను మీకు? హీ ఈజ్ ఏ సీనియర్ అఫీషియల్ అపాయింటెడ్ బై, ఎవరు అపాయింట్ చేస్తారమ్మా ఇతన్ని? ఆర్బీఐ. దేనికి? టు రిడ్రెస్ కస్టమర్ కంప్లైంట్స్ని హ్యాండిల్ చేయడం కోసం ఆర్బీఐ అపాయింట్ చేసే ఒక సీనియర్ అఫీషియల్ని మనం ఒంబుడ్స్మెన్ అని చెప్పి అంటాము. ఎప్పుడంటే బ్యాంకింగ్ సర్వీసెస్లో మనకి ఏవైనా ఇష్యూస్ ఉన్నప్పుడు, కంప్లైంట్స్ ఉన్నప్పుడు మనం ఒంబుడ్స్మెన్ని అప్రోచ్ అవ్వవచ్చు. సో దిస్ ఈజ్, దీనికి ప్రావిజన్ ఎక్కడ ఉంది అంటే మనకి సెక్షన్ 35A ఆఫ్ బ్యాంకింగ్ రెగ్యులేషన్స్ యాక్ట్. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949లో సెక్షన్ 35A ప్రకారం ఒంబుడ్స్మెన్ని అపాయింట్ చేసే అవకాశం అనేది ఉంది. ఇది ఈ పర్టికులర్ కార్యక్రమాన్ని ఫస్ట్ టైం మన భారతదేశంలో తీసుకొచ్చింది ఎప్పుడంటే 1995లో తీసుకొచ్చారు. అయితే ప్రజెంట్ నడుస్తున్న స్కీమ్, కరెంట్ స్కీమ్ ఏదైతే ఉందో ఈ కరెంట్ స్కీమ్ అనేది 2006 నుంచి నడుస్తుంది. అంటే దీంట్లో మార్పులు చేర్పులు తీసుకొస్తారు. 2006లో
ఏదైతే మార్చారో ఆ ప్రోగ్రామే ఇప్పటికీ నడుస్తుంది. 1 జనవరి 2006 నుంచి కొత్త స్కీమ్ వచ్చింది. కొత్త స్కీమ్ ప్రకారమే మనం ఈరోజు ఈ ఒంబుడ్స్మెన్ స్కీమ్ అనేది మనం రన్ చేస్తున్నాం, ప్రజెంట్ ఉన్న ప్రోగ్రామ్ అనేది రన్ చేస్తున్నామని మనం చెప్పవచ్చు. ఓకేనా? అయితే అట్ దిస్ పాయింట్ ఎంతమంది ఉన్నారు అంటే మనకి 22 బ్యాంకింగ్ ఒంబుడ్స్మెన్ ఉన్నారు. అట్ స్టేట్ క్యాపిటల్స్, డిఫరెంట్ స్టేట్ క్యాపిటల్స్లో వీళ్ళు వర్క్ చేస్తున్నారు. డిఫరెంట్ స్టేట్ క్యాపిటల్స్లో వీళ్ళు పనిచేయడం అనేది జరుగుతుంది. మోస్ట్లీ స్టేట్ క్యాపిటల్స్లోనే పనిచేస్తున్నారు. అండ్ ఆల్ దీని కింద ఎవరెవరు కవర్ అవుతారంటే ఆల్ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ ప్లస్ మనకి ఆర్ఆర్బీస్ కూడా, రీజనల్ రూరల్ బ్యాంక్స్ అండ్ కోఆపరేటివ్ బ్యాంక్స్ కూడా. రీజనల్ రూరల్ బ్యాంక్స్, కోఆపరేటివ్ బ్యాంక్స్, షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ ఇవన్నీ కూడా బ్యాంకింగ్ ఒంబుడ్స్మెన్ స్కీమ్ కింద కవర్ అవుతాయి. విచ్ మీన్స్ మీకు ఈ బ్యాంక్స్లో ఏవైనా సర్వీసెస్ అనుకున్నట్టుగా జరగకపోతే, వాళ్ళు డెఫిషియన్సీ ఉంటే, మీకు కంప్లైంట్ ఉంటే మీరు కంప్లైంట్ ఒంబుడ్స్మెన్కి రైజ్ చెయ్యవచ్చు. ఓకే? ఒకవేళ మీకు మీరు చెక్ ఇచ్చారు అయినా సరే మీకు పేమెంట్ చేయలేదు, లేదా మీరు డ్రాఫ్ట్ ఇచ్చారు అయినా పేమెంట్ చేయలేదు, మీకు రావాల్సిన డబ్బులు ఇవ్వకుండా వాయిదాలు వేస్తున్నారు అనుకోండి, లేదా క్రెడిట్ కార్డు పేమెంట్స్ లేకపోతే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ మీరు ఏదో ట్రాన్స్ఫర్ చేశారు వారి డబ్బులు వెళ్ళదు, ఏ కంప్లైంట్ ఉన్నా సరే, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అవని రెగ్యులర్ ట్రాన్సాక్షన్స్ అవని మీకు ఏ కంప్లైంట్స్ ఉన్నా సరే, మొబైల్ బ్యాంకింగ్లో కావచ్చు, డెబిట్ కార్డులో కావచ్చు, క్రెడిట్ కార్డులో కావచ్చు, ఏటీఎం కార్డులో కావచ్చు, దేనికి సంబంధించిన కంప్లైంట్స్ అయినా సరే మీరు బ్యాంకింగ్ ఒంబుడ్స్మెన్కి కంప్లైంట్ రైజ్ చేయవచ్చు. బ్యాంక్ వాళ్ళు సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోతే ఇది చేయాలన్నమాట. సి, గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఊరికూరికే కంప్లైంట్స్ ఇవ్వకూడదు. ఓన్లీ ఇఫ్ ద బ్యాంక్ డజంట్ రెస్పాండ్, ఫస్ట్ కంప్లైంట్ బ్యాంక్కి ఇవ్వాలి. బ్యాంక్ వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోతే, మన సమస్యకి పరిష్కారం చూపకపోతే, అప్పుడు మనం ఒంబుడ్స్మెన్ని అప్రోచ్ అవ్వాలి. సో అందుకే దీనికి ఒక ప్రొసీజర్ కూడా ఉంది, డైరెక్ట్గా ఒంబుడ్స్మెన్ దగ్గరికి వెళ్ళకూడదు. ఫస్ట్ ప్రొసీజర్ మనకి కంప్లైంట్ చేసే ప్రొసీజర్ ఏంటంటే మనం ఫస్ట్ అప్రోచ్ బ్యాంక్ ఫర్ గ్రీవెన్సెస్. గ్రీవెన్స్ అంటే నీ కంప్లైంట్స్, నీకున్న ఇష్యూస్, మీకు గ్రీవెన్సెస్ ఉంటే మీరు ఫస్ట్ బ్యాంక్ను అప్రోచ్ అవ్వాలి. బ్యాంక్ను అప్రోచ్ అయిన తర్వాత వితిన్ థర్టీ డేస్ ఇఫ్ నాట్ సెటిల్డ్ అంటే బ్యాంక్ వాళ్ళు 30 రోజుల్లోపు దాన్ని సెటిల్ చేయకపోతే, అసలు రిప్లై ఇవ్వకపోయినా సరే, మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయమని చెప్పి బ్యాంక్ వాళ్ళు చెప్పినా సరే, సాటిస్ఫాక్టరీగా వాళ్ళ రెస్పాన్స్ రాకపోయినా సరే, అప్పుడు కస్టమర్ కెన్ అప్రోచ్ ఒంబుడ్స్మెన్ వితిన్ వన్ ఇయర్. సంవత్సరంలోపు ఒంబుడ్స్మెన్ని మనం అప్రోచ్ అవ్వవచ్చు. సో కంప్లైంట్ అనేది ఆన్ పేపర్, కంప్లైంట్ క్యాన్ బి ఆన్ పేపర్ ఆర్ ఈమెయిల్. పేపర్ మీద రాసి కంప్లైంట్ ఇవ్వచ్చు, లేదా ఈమెయిల్ కూడా మనం ఒంబుడ్స్మెన్కి పంపించవచ్చు. అండ్ దేర్ ఆర్ నో ఛార్జెస్, ఇది చేస్తున్నందుకు ఛార్జెస్ ఏమీ లేవు, మీకు ఫ్రీగానే ఒంబుడ్స్మెన్ అప్రోచ్ అవ్వచ్చు. దానికోసం ఏ రకమైన పేమెంట్స్ చేయాల్సిన అవసరం అనేది లేదు. అండ్ ఈ ప్రొసీజర్ ద్వారా మీరు ఏదన్నా నష్టపోతే మీరు ఒంబుడ్స్మెన్కి అప్రోచ్ అయితే, ఒంబుడ్స్మెన్ మీకు జడ్జిమెంట్ మీకు అనుకూలంగా ఇచ్చారనుకోండి, మీకు మ్యాక్సిమం ఎంత బెనిఫిట్ రావచ్చు అంటే 20 లాక్స్ వరకు మాత్రమే. అంటే మీరు బ్యాంక్ వాళ్ళు చేసిన తప్పిదం వల్ల చాలా పెద్ద అమౌంట్ మీరు కోల్పోయినా, ఒంబుడ్స్మెన్కి వెళ్తే మీకు మ్యాక్సిమం 20 లాక్స్ వరకు పెనాల్టీ రూపంలో కావచ్చు, లేదా ప్రతిఫలం రూపంలో కావచ్చు ఇచ్చే అవకాశం అనేది ఉందన్నమాట. క్రెడిట్ కార్డ్ రిలేటెడ్ కంప్లైంట్స్ అయితే 1 లాక్ మాత్రమే, అదర్వైజ్ మ్యాక్సిమం 20 లాక్స్ వరకు మీకు వాళ్ళు దే కెన్ గివ్ యూ యాజ్ అన్ అవార్డ్. నెక్స్ట్ థింగ్ ఏంటి గుర్తుపెట్టుకోవాల్సిన అంటే, ఒకవేళ ఒంబుడ్స్మెన్ ఇచ్చిన తీర్పు కూడా మీరు సాటిస్ఫై అవ్వకపోతే, ఇఫ్ యు ఆర్ నాట్ హ్యాపీ విత్ ఒంబుడ్స్మెన్, యూ కెన్ అప్రోచ్ అప్పీలేట్ అథారిటీ. అప్పీలేట్ అంటే అపీల్ చేసుకోవడం అనమాట. ఈయన ఇచ్చింది కూడా మేము సాటిస్ఫై కావట్లేదు, సో వీ వాంట్ టు అపీల్ ఇట్ టు హయ్యర్ లెవెల్. అప్పీలేట్ అథారిటీని మనం అప్రోచ్ అవ్వచ్చు. ఇఫ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ఒంబుడ్స్మెన్,
సో అపిలేట్ అథారిటీ ఎవరిక్కడా? ఈ పర్టికులర్ కేసులో అపిలేట్ అథారిటీ ఇస్ డెప్యూటీ గవర్నర్, డెప్యూటీ గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ. ఆర్బీఐ డెప్యూటీ గవర్నర్ని మనం అప్రోచ్ అవ్వచ్చు ఇఫ్ యు ఆర్ నాట్ హ్యాపీ విత్ ది రెస్పాన్స్ ఆఫ్ ఒంబుడ్స్మెన్. సో మీకు బిట్ ఎలా రావచ్చంటే, అపిలేట్ అథారిటీ ఎవరు, ఇఫ్ యు ఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ది రెస్పాన్స్ ఆఫ్ ఒంబుడ్స్మెన్, హూమ్ కెన్ యూ అప్రోచ్ అండ్ ఆన్సర్? డెప్యూటీ గవర్నర్ అని మీకు చెప్పాలి. ఆర్బీఐ డెప్యూటీ గవర్నర్ అని మనం చెప్పాలి. అర్థమైందా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ క్లాస్. రేపటి క్లాసులో ఐ విల్ టాక్ అబౌట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిస్క్స్ ఇన్ బ్యాంకింగ్. బ్యాంకింగ్లో ఉండే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిస్క్లు ఏంటి, ఆ రిస్కులకి మనం ఎలా అర్థం చేసుకోవాలనేది రేపటి క్లాస్లో చెప్తాను. టుమారోస్ క్లాస్ ఈజ్ కాన్సెప్చువల్ క్లాస్, ఇవాళ క్లాసు ఫ్యాక్చువల్ క్లాసు. సో ఉన్న విషయాన్ని అలా నేను చెప్పడమే తప్పితే పెద్దగా కష్టమైంది కాదు. రేపటి క్లాస్ అనేది కాన్సెప్ట్, కాన్సెప్ట్ మీకు అర్థం కాకపోతే మీకు ఎలా చదివినా మీకు అర్థం కాదు. ఈరోజు చెప్పింది మీరు ఓన్గా చదువుకుంటే మీకు అర్థమైపోతుంది, రేపు చెప్పబోయేది మీరు ఓన్గా చదివినా అర్థం కాదు. సో పొరపాటున కూడా రేపటి క్లాస్ మిస్ అవ్వద్దు, ఎందుకంటే వీఆర్ గోయింగ్ టు కవర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిస్క్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ బ్యాంకింగ్. ఓకేనా? పొరపాటున కూడా రేపటి క్లాస్ మిస్ అవ్వకండి. రైట్, డౌట్స్ ఉన్నాయా ఇవాళ చెప్పిన దాంట్లో? ఏమా క్లియర్? వెరీ గుడ్. డైలీ అటెండ్ అవ్వండి, ఒక ఫ్లోలో మనకి బ్యాంకింగ్ అవేర్నెస్ అయిపోతుంది. తర్వాత మీరు ఒక బిట్ కూడా మీరు కోల్పోరు. అప్కమింగ్ ఎన్ని బ్యాంక్ ఎగ్జామ్స్ వచ్చినా బ్యాంకింగ్ అవేర్నెస్ మీరు స్కోర్ చేసుకుంటారు కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఓకే దెన్, లెట్స్ క్యాచ్ అప్ టుమారో. యాజ్ యూజువల్ డూ హిట్ ది లైక్ బటన్, షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. తెలుగు వాళ్ళ కోసం హై క్వాలిటీ టీచింగ్ అందిస్తున్నాము. మనకి యు నో బ్యాంకింగ్లో క్వాలిటీ ఆఫ్ టీచింగ్ అంత గొప్పగా లేదు. సో నేను ఆ క్వాలిటీ ఆఫ్ స్టాండర్డ్స్ని పెంచే ప్రయత్నం చేస్తున్నాను. మీకు క్వాంట్ రీజనింగ్ ఇంగ్లీష్లో, క్యాట్ స్టాండర్డ్లో క్లాసెస్, అండ్ బ్యాంకింగ్ అవేర్నెస్లో, యూపీఎస్సీ స్టాండర్డ్లో నేను సబ్జెక్ట్ అందించడం ద్వారా మిమ్మల్ని ఇంప్రూవ్ చేసే ప్రయత్నం నా వైపు నుండి నేను చేస్తున్నాను. ఓకే దెన్, టేక్ కేర్.